రాష్ట్రంలో గుంతల రోడ్లు రిపేర్ చేయడానికే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. కానీ గంగవరం పోర్టు కోసం 6 లైన్ల రహదారి నిర్మాణం చేస్తామని ప్రభుత్వం తెచ్చిన ప్రతిపాదన ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. గంగవరం పోర్ట్ కార్పొరేట్ చేతుల్లోకి మారడంతో ప్రభుత్వ నిర్ణయం దీనికోసమేనా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పోర్టు కోసం రహదారి నిర్మాణం చేస్తే కొన్ని పరిశ్రమలు మూతపడతాయని, అసలు ఇది ప్రభుత్వానికి ఎలా సాధ్యమని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. గంగవరం పోర్టు ప్రధాన పోర్టుగా పేరుగాంచింది. ఇది కార్పొరేట్ చేతుల్లోకి వెళ్లడంతో ప్రభుత్వ ఆలోచన విధానం కూడా మారిపోయింది. ఈ పోర్టు పరిశ్రమ కోసం ఆటోనగర్ ప్రాంతం కనుమరుగయ్యేలా ప్రతిపాదించగా ఇప్పుడు ఇదే వివాదమవుతోంది. గంగవరం పోర్టు కోసం శీలానగర్ వరకు 6 వరుసల రహదారి నిర్మించాలని ప్రభుత్వం చేసిన ప్రతిపాదనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రోడ్డు కోసం చేపట్టనున్న భూసేకరణతో పదుల సంఖ్యలో చిన్న పరిశ్రమలు మూతపన్నున్నాయి. అలాగే వందలాది కుటుంబాలు నిలువ నీడ కోల్పోయి రోడ్డున పడే ప్రమాదం ఉంది. ఎవరికీ నష్టం జరగకుండా ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయకపోవడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. ఈ గంగవరం పోర్టు ఏదో వస్తుందని, దాని గురించి ఏదో ఈ ఇల్లు ఆకలిని పోతాయని అంటున్నారు. ఈ ప్రతిపాదన చాలా క్లిష్టకరమైన ప్రతిపాదన వస్తున్నది కాబట్టి ఇది అవునా కాదా అని మాకు చాలా ఆందోళనకరంగా ఉన్నది. ఇప్పటికిప్పుడే వచ్చి 20 సంవత్సరాలు ఇక్కడి నుంచి నివాసం చేస్తున్నాం, పైసా కూడబెట్టుకుని ఏదో రకంగా జీవనోపాధి చేదు అంటే, ఈ రకంగా ఇబ్బందులు వస్తుంటే ఎలా బతకడం అన్నది గవర్నమెంట్కి తెలియజేస్తూ ఈ ఒక ప్రతిపాదనని నలుగురిలో పెట్టి మాకు తగిన పరిష్కారం చేయిస్తారని మరీ కోరుతున్నాం. ధన్యవాదాలు. గంగవరం పోర్టు నుంచి శీలానగర్ వరకు 9 కిలోమీటర్ల మేర 6 లేన్ల రహదారి నిర్మాణం కోసం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ఈ రహదారి కోసం ఆటోనగర్ ప్రాంతంలోనే 31 పరిశ్రమలతో పాటు విశ్వేశ్వరయ్య కాలనీ, దిబ్బపాలెం ప్రాంతాల్లో 190కి పైగా ఇళ్లను తొలగించాల్సి వస్తుంది. ఇదే జరిగితే పారిశ్రామికవేత్తలు భారీగా నష్టపోవడమే కాకుండా 1500 మంది కార్మికులు రోడ్డున పడతారు. ప్రభుత్వం ఎంత పరిహారం ఇచ్చినప్పటికీ కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించి ఎంతో కాలంగా నడుపుతున్న పరిశ్రమ అర్ధాంతరంగా తొలగిస్తే నష్టమేనని పరిశ్రమల నిర్వాహకులు వాపోతున్నారు. ఈ మధ్యకాలంలో న్యూస్ పేపర్లో తొంగలం నుంచి పోర్టు వరకు కూడా రహదారి ఏర్పాటు చేస్తామని చెప్పేసి న్యూస్ పేపర్లో చదవడం జరిగింది. విశ్వేశ్వర కాలనీలో కూడా చాలా ఇళ్ళు పోతాయని చెప్పేసి ఒక న్యూస్ పేపర్లో రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా చాలా ఆందోళన చెందుతున్నాం. ఈ రిటైర్మెంట్ అయిన తర్వాత ఈ వృద్ధాప్యంలో ఎక్కడికి పోవాలి ఏంటనే ఆలోచనతో చాలా ఇబ్బందికరంగా ప్రతి నిత్యం కూడా ఇబ్బందులకు గురవుతూ మానసికంగా ఇబ్బందులు పడుతున్నాము. కాబట్టి గవర్నమెంట్ ఈ ప్రతిపాదనని మరొకసారి ఆలోచించి దీన్ని విరమించుకుంటారని చెప్పేసి కాలనీ పరంగా మేము కోరుకుంటున్నాం. ఇప్పటికే పలువురు పారిశ్రామికవేత్తలు తమ అభ్యంతరాలను నేరుగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. రహదారి నిర్మాణానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నందున వాటిని పరిశీలించాలని కోరారు. రైల్వే స్థలంలో తీసుకుంటే ఏ ఒక్కరికీ నష్టం వాటిల్లదంటున్నారు. గంగవరం పోర్టు నుంచి రైల్వే ట్రాక్కు సమాంతరంగా 25 మీటర్ల మేర 6 లేన్ల రోడ్డు నిర్మాణానికి ఎన్హెచ్ఏఐ ప్రతిపాదించిందని, అయితే రైల్వే ట్రాక్కు ఇరువైపులా 40 మీటర్ల చొప్పున స్థలం అందుబాటులో ఉందని గుర్తు చేస్తున్నారు. భవిష్యత్తులో రైల్వే ట్రాక్ విస్తరణకు 15 మీటర్ల మేర స్థలాన్ని విడిచిపెట్టి మిగతా 25 మీటర్ల స్థలాన్ని రోడ్డు నిర్మాణానికి వినియోగించాలని పారిశ్రామికవేత్తలు సూచిస్తున్నారు. గంగవరం పోర్ట్ కనెక్టివిటీ రోడ్డు ప్రతిపాదించినటువంటి రోడ్డు ఉందో, ఆ రోడ్డు ఇప్పుడు గాని ముందుకు తీసుకువెళ్తే సుమారు 30 ఇండస్ట్రీస్ పోయేటటువంటి పరిస్థితి ఉందండి. అదే కాకుండా గంగవరం పోర్టు వల్లే తరలించినటువంటి గ్రామం అక్కడ శ్రీనగర్ దిబ్బపాలెం. మళ్ళీ ఆ దిబ్బపాలెం గుండా వెళ్తారంటే మళ్ళీ వాళ్ళకి ఇంకోసారి రీలొకేట్ చేయాలి. అంటే ఒకసారి నిర్వాసితులు మళ్ళీ ఇంకోసారి నిర్వాసితులు చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకో మూడోది, ఇక్కడ అదే దారిలో విశ్వేశ్వర కాలనీ ఉంది. విశ్వేశ్వరయ్య కాలనీలో అందరు కూడా రిటైర్ అయిపోయి ఉన్నటువంటి వారు. సో ఈ వాళ్ళకి ఈరోజు మళ్ళీ వాళ్ళని తరలిచ్చి మళ్ళీ నూతన నిర్మాణంలోకి వెళ్ళాలంటే అది చిన్న పని కాదు, అది చాలా కష్టమైన పని ఉంటుంది. సైకలాజికల్గా చాలా ఇంపాక్ట్ ఉండేటువంటి పరిస్థితి. కనుక ఏదైతే ఈ ప్రపోజ్ చేసేటువంటి రోడ్డు ఉందో దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. వాళ్ళు ఆల్టర్నేట్గా ఒక 3-4 రోడ్లు ప్రతిపాదించి ఆ ప్రతిపాదనలు పబ్లిక్లో పెడితే అప్పుడు ఒక మంచి అండర్స్టాండింగ్ రావడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ప్రభుత్వ ప్రతిపాదనపై అటు విపక్షాలు కూడా భగ్గుమంటున్నాయి. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా రహదారుల నిర్మాణం ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నాయి.